హైదరాబాద్ కోకాపేటలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో మునిగి 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు బాలుడి పేరెంట్స్. స్విమ్మింగ్ పూల్ వద్ద సెక్యూరిటీ ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. नार्सिंग पोलीस स्टेशन परिधिलो विषाद घटना चोटु चेसुकुंदी. शामने बालुडु स्विमिंग पूल लो आडुतू मृति चेंदाडु. प्रस्तुतं नेनु अपार्टमेंट दग्गर उन्नानु. एदैते कोकापेटलो उन्नटुवंटि सन्शैन इको पोलीस अने अपार्टमेंट दग्गर ई इन्सिडेंट जरिगिंदी. प्रधानंगा विजयवाडकु चेंदिनटुवंटि श्याम इक्कड अपार्टमेंट लो ओक गृह प्रवेश कारणं चेत इक्कडिकि कुटुंब सभ्युलतो पाटु इक्कडिकि रावडं जरिगिंदि. अयिते निन्न मध्याह्नं श्याम तो पाटु मरोक बालुडु कूडा ई स्विमिंग पूल दग्गरिकि वेल्लाडु. वेल्लिन अनंतरं ओकसारिगा श्याम లోపలికి దిగిన తర్వాత ఎంతసేపటికి కూడా నీళ్ళల్లో నుంచి బయటికి రాకపోవడంతో కూడా శ్యామ్ మరణించినట్టుగా కూడా గుర్తించి మరొక బాలుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఆ తల్లిదండ్రులు హుటాహుటిన కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా అప్పటికే శ్యామ్ మృతి చెందినట్లుగా కూడా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ సన్షైన్ ఇకో పోలీస్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఇదే అపార్ట్మెంట్లో బంధువులు గృహప్రవేశానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఒక మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఎవరు లేనట్టుగా కూడా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ స్విమ్మింగ్ పూల్ కు సంబంధించి ఎన్నో ఘటనలు మనం చూస్తూనే వచ్చాము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక రైట్ సైడ్ కు సంబంధించి కూడా ఒక మనకి ఏవైతే బ్లాక్ కి సంబంధించినటువంటి అవి కనిపిస్తున్నావే గ్రిల్స్ టైప్ అది స్విమ్మింగ్ పూల్. అయితే పూర్తిగా కూడా ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ కూడా నివసిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ మేనేజ్మెంట్ లేకపోవడం ఆ సమయంలో సెక్యూరిటీకి సంబంధించి కూడా ఎవరు లేకపోవడంతో ఈ ఘటన జరిగిందనేది ప్రధానంగా ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరొక వైపు శ్యామ్ కి కూడా శ్యామ్ తో పాటు వచ్చినటువంటి మరొక బాలుడికి స్విమ్మింగ్ వచ్చినప్పటికీ శ్యామ్ కి స్విమ్మింగ్ రాకపోవడంతో కూడా ఒకవైపు ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అదే సమయంలో ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ మేనేజ్మెంట్ లేకపోవడము అంటే అది కొత్తగా యొక్క ఈ బిల్డర్స్ వీళ్ళకి అప్పజెప్పేసి వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని సరిగా చూసుకోకపోవడము మొత్తం కూడా మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదనేది ఒకవైపు చెప్తున్నటువంటి వర్షన్. అంతేకాకుండా ప్రధానంగా కూడా శ్యామ్ కి సంబంధించి పోస్ట్ మార్టం నిమిత్తం కాంటినెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ సన్షైన్ ఇకో పోలీస్ సంబంధించి కూడా ఒకవైపు మేనేజ్మెంట్ లేకపోవడము ఎవరైతే ఈ అపార్ట్మెంట్స్ కొన్నటువంటి ఓనర్స్ మాత్రమే ఇందులో ఉండడము ఆ తర్వాత ఈ గృహప్రవేశానికి వచ్చినటువంటి శ్యామ్ ఈ విధంగా చనిపోవడంతో కూడా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పరిమాణంతో అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రతన్తో కలిసి జ్యోతి ఎన్టీవీ హైదరాబాద్.